సాహసమే ఊపిరిగా ఉండేవాళ్లకు అదో క్రీడా వేదిక. వందల అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతానికి ఎదురొడ్డి నిలబడతారు. బండరాళ్లను సునాయాసంగా ఎక్కి దిగేస్తూ ఉంటారు. అది కూడా కళ్లకు గంతలు కట్టుకొని. వింటుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది కదా. ఇలాంటి సాహస క్రీడలకు వేదికైన కటిక జలపాతం దగ్గరకు ఒకసారి వెళుద్దాం. భూతల స్వర్గం రమణీయతకు మారుపేరు. తూర్పు కనుమలను చీల్చుకుంటూ జాలువారే జలపాతం. పాల నురుగుల సోయగం, ఎముకలు కొరికే చలి. ఇది ఆంధ్ర ఊటి అరకు వ్యాలీలో కనిపించే సుందర దృశ్యం. అనంతగిరి మండలంలోకి కటిక జలపాతం 427 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటి పరువళ్లతో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. జలపాతంపై సూర్యకిరణాలు పడి ఇంద్రధనస్సు ఏర్పడితే ఆ అందం వర్ణించలేనిది. ఇటువంటి వాతావరణంలోనూ అక్కడి జనానికి చెమటలు పడుతున్నాయి, ఒళ్ళు జలధరిస్తోంది. ఒక్క క్షణం కాలు జారితే ఏమైపోతారోననే ఉత్కంఠ. ఇందుకు కారణం కొండలను చీల్చుకుంటూ వస్తున్న కటిక జలపాతానికి ఎదురొడ్డి నిలుస్తున్న సాహసీకుల ధైర్యం. తూర్పు కనుమల్లో అరకులోయ తరువాత పర్యాటకులను అధికంగా ఆకర్షించేది కటిక జలపాతమే. ఇప్పుడు వాటర్ ఫాల్స్ వరల్డ్ కప్ ర్యాప్లింగ్ సాహస క్రీడలకు వేదికైంది. కటిక జలపాతం పరవళ్లకు ఎదురొడ్డుతూ తాడు సాయంతో కొండపైకి చేరుకునేందుకు సాహసీకులు పోటీ పడుతున్నారు. గాలికొండల్లో పుట్టి రెండు కొండల మధ్య నుంచి జాలువారుతూ ప్రవహించే కటిక జలపాతం ర్యాప్లింగ్ పోటీలను నిర్వహించేందుకు అనువైన ప్రాంతం. అనంతగిరి మండలం కటిక గ్రామానికి కూతవేటు దూరంలో ఉంది. ఉవ్వెత్తున పైనుంచి కిందకు దూకుతున్న జలపాతం ధారల మధ్య నడుస్తూ తాడు సహాయంతో పైనుంచి కిందకు, కింద నుంచి పైకి చేరుకోవడమే ర్యాపలింగ్. ఈ క్రమంలో జలపాతం కింద నుంచి పైకి వెళ్లే సమయాన్ని న్యాయ నిర్ణేతలు చూస్తారు. జలపాతాన్ని కళ్లకు గంతలు కట్టుకుని తాళ్ల సాయంతో ఎక్కడం, దిగడం, వెనకకు అపసవ్య దిశలో ఎక్కడంతో పాటు 12 రకాలుగా పోటీలు ఉంటాయి. కళ్లకు గంతలు కట్టుకుని దిగడం, మళ్లీ ఎక్కడం, తలకిందులుగా దిగడం, జలపాతం అందాలను తిలకిస్తూ ఎదురుగా దిగడం వంటివి పోటీల్లో కీలకం. అడ్వెంచర్ క్లబ్ 3 రోజుల పాటు వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ ప్రపంచ కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో సుమారు 150 మంది పాల్గొంటున్నారు. 7 దేశాల నుంచి సుమారు 17 మంది విదేశీయులు ఈ క్రీడల్లో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుండగా వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన 8 ఏళ్ల రుద్రేశ్వర్ వివిధ భాగాల్లో రికార్డులు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాడు. ఇతడు గతంలో లింకా బుక్ లో చోటు సంపాదించుకున్నాడు. అరకు అనగానే గుర్తుకు వచ్చే వలస పూల అందాలు, కేకే ట్రైన్, జలపాతాలు, బొర్రా గృహలు, ఘాట్ రూట్ ప్రయాణం. అనంతగిరి మండలంలోని పచ్చదనం పరుచుకున్న కటిక జలపాతం వీటి సరసన నిలవగా ఇప్పటి వరకు పర్యాటక ప్రాంతంగానే మిగిలిపోయింది. ఇప్పుడు నిర్వహిస్తున్న సాహస క్రీడలతో ర్యాప్లింగ్ పోటీలకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆంధ్ర ఊటీని చుట్టి వద్దామనుకునే టూరిస్టులకు కటిక వాటర్ ఫాల్స్ మంచి అనుభూతి ఇస్తుంది.